ఇప్పుడు బంగారు రాజు గారు అక్కడ కాదు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఇద్దరు వచ్చి ఇందాక నుంచి గొడవ పెడుతున్నారు. చాలాసేపటి నుంచి నేను వాళ్ళని ఆపాను. మిస్టర్ అండ్ మిసెస్ బంగారు రాజు గారు, మీరు బంగారు రాజు గారు ఎలా అవుతారు? మీరు మిసెస్ బంగారు రాజు గారు ఎలా అవుతారు? వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మీరు ఒకసారి ఇలా వచ్చేసేయండి. రాము కూడా ఉన్నారంట కదా ఇక్కడ, సరే అందరు రండి. బంగారు రాజు గారు, మిసెస్ బంగారు రాజు గారు, రాము. సౌత్ ప్లస్ మొబైల్ యాప్ ప్రౌడ్లీ ప్రెజెంట్ సోగ్గడే చిన్ని నాయన, పవర్డ్ బై రోస్టర్ డిజైనర్ మెన్స్ వేర్ సెల్ పాయింట్ మొబైల్స్, బిక్సీ మొబైల్స్ అండ్ సెల్కాన్ మొబైల్స్. సెల్కాన్ మొబైల్స్, ఇది స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ఒక రిమోట్ కూడా. ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్గా జెమినీ టీవీలో చూస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. చిన్నోడే చుక్కలు చుప్పే చందురుడే సుర్రుమట్టు చాడు చాడే ఒకసారి నువ్వు ఏందా పళ్ళు పచ్చగా ఉన్నాయా? పళ్ళు మొన్న సంక్రాంతికి దవ్వారా? అబ్బా అయ్యా, ఆ దూడం ఆపండి, ఉండే ఊడిపోయేటట్టున్నాయి. ఏయ్ నువ్వెవరా? నేను రాముని. ఎవరా? రాముని రా. ఏ రాము? చిన్న నాగార్జున. ఓహో, సోగ్గాడే చిన్నయ్యలో చిన్న నాగార్జున. నెత్తి మీద ముక్కాలు ఎకరా ఊడిపోయింది, ఫ్యాన్ కింద కూర్చొని గట్టిగా ఐదులో పెట్టావు, ఉండే కూడా పోతాయి. నువ్వేం నాగార్జునరా? ఏ ఊరు మీద? మాది నెల్లూరు జిల్లా రాజుపాళెం పక్కన పెద్ద పుత్తేడు. మీ పెద్ద పుత్తేళ్ళ బర్రెలు లేవా? ఏందక్క? మీ పెద్ద పుత్తేళ్ళ బర్రెలు లేవా కాసుకోటానికి? మా ఊళ్ళో బర్రెలు ఎందుకు లేవక్క? నీలాంటివి చాలా ఉన్నాయి. ఏంద్రా ఈ అంత మాట అనేసాడా? దేనికి వచ్చావు నువ్వు? నేను ఇక్కడికి దేనికి వచ్చానని? దేనికి వచ్చావా? నాకు ద్రోహం అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చా. అవునా? నాకు కూడా ద్రోహం అన్యాయం జరిగింది రా, అందుకే వచ్చానా? ఏం జరిగింది? నీకేం జరిగింది రా? అసలు సోగ్గడే చిన్ని నాయన సినిమాలో హీరో నేనే. ముందు రమ్యకృష్ణ గారు నన్నే లైక్ చేశారు, మధ్యలో నాగార్జున గారు వచ్చి తొక్కేశారు నన్ను. సేమ్ అన్యాయం కూడా నాకు కూడా జరిగింది రా. నిన్న ఎవరు తొక్కేశారు? నీకు సంగతి తెలుసా? నన్ను తొక్కేసేవాడు ఇండస్ట్రీ ఎవరు లేరు. అసలు ఆ లాటి కానీ మొదట్లో నన్ను చూసుంటేనా, ఈ పాడి 10 సినిమాలు వరుసగా నాతో తీసుంటే తెలుసా? వరే ఈ లాటి ఎవరు? లాటి అంటే తెలియదు నీకా? నాకెందుకు తెలియదా? పోలీసు వాళ్ళ చేతిలో ఇంత పెద్దది ఉంటుంది, నాకు బాగా పరిచయం. లాటి కాదురా, లాటి అంటే లావణ్య త్రిపాఠి. అసలు నాకు జరిగిన అన్యాయం ఎవరితో చెప్పుకోవాలరా? ఏం జరిగిందమ్మా నీకా? ఏం జరిగింది రేంద్ర?
నాకు రమ్య కృష్ణ కన్నా ముందు నన్ను చూసింటే నన్నే పెట్టుకునే సినిమాడు బ్లూ క్రాస్ సినిమాలో రా అట్టయితే ముగ్గురికి అన్యాయం జరిగింది అన్నమాట. అవునరా, ముగ్గురికి జరిగింది అన్యాయం. ఇప్పటికైనా మునిగిపోయింది. ఏముంది ఏముంది, వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం, మన టాలెంట్ మొత్తం చూపిద్దాం. నా రమ్యకృష్ణ నేను పడేస్తా పుట్టలో. అయితే నేను నా లాటిని కూడా పడేస్తా. నేను నా నాకుని పడేస్తా. ఓకే సరే బంగారాజు, ఫస్ట్ నువ్వు మొదలు పెట్టావు. సరే, నా అద్భుతమైనటువంటి యాక్షన్ మూమెంట్ తో నా రమ్యకృష్ణ పడేస్తా. రమ్యకృష్ణ స్టేజ్ మీదకి రమ్మను. ఆవిడకి రాదు, నాకు కూడా మూడు రాదు. అది ఈ రమ్యకృష్ణ చెయ్యి. ఎవరా ఈ రమ్యకృష్ణ చెయ్యరా? నేను మొహం చూస్తా డైలాగే బయటికి రావటంలా. నువ్వేమైనా పెద్ద నాగార్జున అనుకుంటున్నా? నేను రమ్యకృష్ణ, డైలాగ్ చెప్పు. చెప్పాలా? కానీరా. సరే రమ్య. యాంద్రా యాంద్రదా యాంద్రా, నా రమ్యకృష్ణ ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడద్దా. ఎంత కూడా సర్దుకుని చేయరా. ఏం సర్దుకునేదిరా? సరే రమ్య. యాంద్రా. సరే రమ్య. యాంద్రా. యాంద్రా ఇదా? నీ నడుంకే దిష్టి చుక్క పెట్టినానే. ఇది దిష్టి చుక్క అంద్రా? మరి అది రమ్యకృష్ణ నడుమా కాదుగా. ఎట్టుందా? ఎట్టుందేంద్రా? ఏ చిన్నట్టుందా? నువ్వు చెప్పరా డైలాగా? నేను చెప్పండి డైలాగా? చెప్పు. నేను డైలాగ్ చెప్పాలంటే లాఠీ ఇక్కడికి రావాలా? లాఠీ రాదు, లాఠీలు వస్తాయి. వద్దు అయితే. నాకు లాఠీ ఉంటేనే మూడు వస్తుందిరా. ఇది కూడా లాఠీ? ఇది లాఠీ అండి, పెద్ద జాటీ లాగుందా? మేము ఇందాక అడ్జస్ట్ కాలా. నేను లాఠీ. చెప్ప. చెప్పమంటా? లాఠీ లాఠీ లాఠా లాఠా. ఎన్నిసార్లు అంటావురా లాఠా లాఠానా? డైలాగ్ చెప్పు. నువ్వు ఎట్టన్నావు తెలుసా? ఎట్టడనా? చితిలో పెట్టిన చెక్క ముక్కలా వంకరగా ఉన్నావు. ఏంద్రా? చితిలో పెట్టిన చెక్క ముక్కలా వంకరగా ఉన్నావు. పగిలిపోతే ఏంద్రా బంగారాజు, మనిషి అడ్డుకుంటుందా? నేనేమో డెలివరేషన్ తప్పు చెప్పానా? డెలివరేషన్ తప్పు కాదురా, డైలాగే తప్పు. చితిలో పెట్టిన చెక్క ముక్కేంద్రా? ఆ పిల్లని చూస్తే నాకు అదే గుర్తొస్తున్నా. చితిలో పెట్టి నాకు కూడా అట్టే ఉంది కదా, చిత్రి పెట్టిన టేకు ముక్కలా వట్రంగా ఉన్నావు అన్నాడు సారు. నాకు దాన్ని చూస్తే చిత్రిలో మాటలు గుర్తొస్తుండే. అసలు నీకు డైలాగ్ చెప్పడం చేత కాదురా? నీకు వచ్చమ్మా చెప్పు. నీకు డైలాగ్ చెప్పడం చేత కాదు, వీడికి యాక్షన్ చేయడం చేత కాదు. డైలాగ్ చెప్తాను చూడు. అసలు డైలాగ్ చెప్పాలంటే నేనే నా నాగిని, నా కింగిని, నా డాన్ని నేను ఇంప్రెస్ చేసేస్తా. ఎట్లా చేస్తావమ్మా? డాన్స్ చేసిరా? ఇది డాన్స్ చేస్తుంది ఇప్పుడా? ఓ నాయన వల్ల కాదు. అలా డాన్స్ చేస్తా. అది డాన్స్ అదే కరెంట్ షాక్ కొట్టి పంది పిల్ల దగ్గర నట్టున్నది. డాన్స్ చేయడం కూడా చేత కాదు నీకు? ఎక్కడ నుంచి వచ్చావు? నీకు బ్రహ్మాండం కాస్తా. ఏది? నేను డాన్స్ చేసాను, నా లాంటి పడిపోవాలి అంతే. పడి ఏమంటావా అన్న? సాంగ్ వేస్తా. మల్లా
కై చూస్తే అల భూమే కుట్టవుతది రమ్మాస్ అన్న కాలెత్తి మరి అత్త అది తెస్తే ఇక అట్లే ఎవడొస్తదు రమ్మాస్ హే మంచి కబుట్టే మంచిది పంచే మనిషే తానంట మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు కుమ్మంట అన్న ఒక్కసారి పాడన్న ఒరా నువ్వు డాన్స్ చేసా అది డాన్స్ చేసినట్లేదు చిన్న ఎలికి పిల్ల ఎర్రగడ్డ పసంతా తిరిగినట్టుంది అయినా లాటిని పడేస్తాను నువ్వు కింద పడ్డావేంద్రా లేపంటావా లేస్తావా నేను లేయాలంటే నా లాటీకి రావాల్సిందే లాటీ ఖచ్చితంగా వస్తుంది లాటీ లేపు ఇది లాటీ ఏంద్రా ఏయ్ పైకి లేరా పనికి మాలడా పడితే పైకి లేవరు నీకు లాటీ తెలికిరా థ్యాంక్స్ అక్క అందుకే ఆడోళ్ళు లావుగా ఉండవని చెప్పేది దేనికి ఆడోళ్ళు లావుగా ఉండేది కింద పడ్డ మొక్కలను పైకి లేపేదానికా అసలు అది కాదురా ఆఖరాన నా ఆణిముత్యం లాంటి డైలాగ్ చెప్పి నా రమ్య కృష్ణుని పడేస్తా ఇంకా చింత చేసిన పులుపు తెచ్చినట్లేదు వీడికి కానీ రమ్య మళ్ళీ యాంద్ర అంటున్నదిరా సర్దుకోరా రమ్య నిన్న చూస్తుంటే నా గుండెల్లో ఏమనిపిస్తుందో చెప్పనా ఏమనిపిస్తుంది ఇక్కడికిక్కడ నిన్ను నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది దాన్ని చూస్తే అదే గుర్తుకొస్తుంది నువ్వు ఇట్లారా గుండె గుండె ఆడ ఉండదా ఇంకేడా ఆడ గుండె ఉండదా ఇంకేడా ఏడా అబ్బా ఓర్మురా గుండె ఆడేంత కొట్టదే ఏంటి ఆహా ఏంద్రే మీరా ఒరే ఇదంతా మనకు వర్కౌట్ కాదు కానీ బయటకు పోతే ఆడియన్స్ కొట్టేటట్టున్న అభిమానుల నాకు ఈ జన్మకి ఇదే రమ్యకృష్ణ నువ్వు ఏదో ఒక లాటీ నెతుక్కో సోగ్గాడే చిన్న నాయనా పార్ట్ టూ సెలక్షన్స్ జరుగుతున్నాయంట పోయా బాయ్ బాయ్ బాయ్.